ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ సిబిఐ కోర్టును ఆశ్రయించారు. అక్రమాస్తుల కేసులో బెయిల్ మీద ఉన్న వైఎస్ జగన్కు విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి తప్పనిసరి. గతంలో కూడా వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు వెళ్లే ముందు కోర్టు అనుమతులు తీసుకున్నారు. తాజాగా బ్రిటన్కు వెళ్లేందుకు అనుమతించాలని వైఎస్ జగన్ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మాజీ సీఎం జగన్, వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి వేర్వేరు సిబిఐ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. సెప్టెంబర్ మొదటి వారంలో యూకేలో చదువుతున్న కుమార్తె వద్దకు వెళ్లేందుకు అనుమతించాలని కోరారు జగన్. అయితే జగన్ పిటిషన్ను పరిశీలించిన సిబిఐ కోర్టు దీనిపై సిబిఐ వివరణ కోరింది. ఇందుకు సంబంధించి తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. మరోవైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా విదేశీ పర్యటనల కోసం అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో యూకే, స్వీడన్, యుఎస్ వెళ్లేందుకు అనుమతి కోరినట్టుగా తెలుస్తోంది. అయితే విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. అక్రమాస్తుల కేసులో జగన్, విజయసాయిరెడ్డి A1, A2 నిందితులుగా ఉండడంతో విదేశీ పర్యటనలకు వెళ్లాలంటే సిబిఐ కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో వీరు కోర్టు అనుమతులతో పలుసార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.